మత్కర్మ కృణ్మత్ పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్సమాం యేతి పాండవ పాండవా పాండవా, నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణులయందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. భగవద్గీత ప్రతి ఒక్కరిలో మనోవికాసాన్ని కలిగించే ఒక అద్భుత గ్రంథం. ఇందులోని ప్రతి శ్లోకం ఒక ఆణిముత్యం. ఈ శ్లోకాల నుంచి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యంగ్ జనరేషన్, యువతరం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. దాన్ని అందరికీ అందించే ఒక మహోన్నత ఉద్దేశంతో మిత్రులు గంగాధర శాస్త్రి గారు చేసిన ఈ ప్రయత్నం మహా అద్భుతం. మన దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నంలో శ్రీ గంగాధర శాస్త్రి గారు చేసిన ఈ ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఒక ముఖ్య భూమికను పోషిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ భగవద్గీత ప్రాజెక్ట్ విశ్వరూప సందర్శనం ఈరోజు వినడం జరిగింది. అది వింటున్నంత సమయంలోనూ ఒక అద్భుతమైన అనుభవం కలిగింది. ఈ ప్రయోగం ఖచ్చితంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ విశ్వరూప సందర్శనం శ్రీ గంగాధర శాస్త్రి గారి ఆలాపన ద్వారా వింటున్నప్పుడు మనమే ప్రత్యక్షంగా కురుక్షేత్రంలో మన ముందే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి కర్తవ్యం గురించి ఉపదేశిస్తున్న దృశ్యం మన కళ్ళ ముందు కట్టినట్టు ఆయన తన గాత్రం ద్వారా వినిపించి మమ్మల్నంతా ధన్యుల్ని చేశారు. భగవద్గీత ఒక మత గ్రంథం కాదు, ఒక జ్ఞాన గ్రంథం. ఇందులోని ప్రతి శ్లోకంలో నుంచి ప్రతి ఒక్కరూ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. భగవద్గీతను మించిన వ్యక్తి వికాస గ్రంథం ఈ ప్రపంచంలో వేరొకటి ఏదీ లేదు. కాబట్టి దీనిలో ఉన్న సారాన్ని అందరూ గ్రహించి మన దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచాన్ని ముందు ఉంచే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. శాంతి.